ఆ ముఖ్యమంత్రి పేరు ఉంటుంది లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి వాళ్ళ అంతకుముందు నాయకులు ఉంటాయి వాళ్ళు పనిచేసిన దేశం కోసం పనిచేయాలి వాళ్ళు పార్టీ కోసం చేశారు వాళ్ళ పదవుల కోసం పనిచేశారు అంతేగాని సమాజం కోసం దేశం కోసం చేసిన త్యాగనిరతులు త్యాగం చేసిన వ్యక్తులు కాదు వాళ్ళు మనందరి ఉమ్మడి సంపాదన ట్యాక్సుల రూపంలో కడితే దానికి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు ఆ ముఖ్యమంత్రి ఎవరైతే ఆ ముఖ్యమంత్రి పేరుతోటి పథకం సంపాదన ఉమ్మడి సంపాదన మనది పేర్లు వాళ్ళే వీళ్ళెవరికైనా సరే ఒకసారి పదం పెట్టుకోబోయింది ఒకసారైనా సరే పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలి ఈ పథకానికి అన్న ఆలోచన రాదే ఒక ప్రకాశం పంతులు గారి పేరు పెట్టాలని ఒక పథకానికి రాదే ఎందుకంటే వాళ్ళకి నిజంగా మీకు గౌరవంగా ఉంటే ఈ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన వ్యక్తుల తాలూకు మీద గౌరవం ఉంటే వాళ్ళ పేర్లు పెట్టుకోరు ఆ మహానాయకుల పేర్లు పెడతారు జనసేన రేపొద్దున భవిష్యత్తులో అధికారంలోకి వస్తే పథకాలకి మనం జాతీయ నాయకుల పేర్లు పెడతాం మన రాష్ట్ర స్థాయిలో త్యాగం చేసిన నాయకుల పేర్లు పెడతాం ఎందుకంటే ఈ స్ఫూర్తిని బయటికి తీసుకెళ్ళాలి ఒక పథకానికి పింగళి వెంకయ్య గారి పేరు ఉండాలి ఒక పథకానికి పొట్టి శ్రీరాములు గారి పేరు ఉండాలి ప్రకాశం పంతులు గారి పేర్లు ఉండాలి ఏదో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భావం అయిందంటే ఒక వ్యక్తి కడుపు మార్చుకొని ఏమీ తినక కడుపు మండిపోతుంటే తడి మన్ను బట్టకు రాసి దాన్ని పొట్టకు చుట్టుకొని ఆయన ఉపవాసం చేశారు ఆయన నిరాహార దీక్ష చేశారు పొట్టి శ్రీరాములు గారు అలాంటి మహానుభావుల పేర్లు ఉండాలి అలాగే నేను ఎంతసేపు నేను మీరు వ్యక్తిగతంగా నాకు జయజయలు కొట్టిన నమస్కారాలు పెట్టాను నేను నిజంగా పెద్ద ఉప్పొంగిపోయే వ్యక్తిని కాదు నేను మీరు మన దేశ నాయకులకి జయజయలు కొట్టండి నేను చాలా ఆనందించే వ్యక్తిని ఎందుకంటే నేను ఈ తరం ఆలోచించాల్సిందే ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు నేను విదేశాలకు వెళ్తే చాలాసార్లు ఏం ఆశిస్తారంటే మనకున్న సమస్యలను చెప్పి మన దేశాన్ని కించపరిచే కొన్ని పరిస్థితులు మాట్లాడతారు అడుగుతారు కొంతమంది బయటికి వెళ్తే మన దేశాన్ని కించపరిచే మాట ఒక్కటి మాట్లాడకూడదు దేశానికి మనకు తప్పులు జరిగితే మన ఇంట్లో అది మనం ఇక్కడ ఇంట్లో కూర్చొని సరిదిద్దుకుంటాం తప్ప బయట ఇంటికి వెళ్ళి బయట దేశాలకు వెళ్ళి మన ఇంటి గురించి మన దేశం గురించి చిన్నపాటి తప్పు కూడా మాట్లాడకూడదు అది జనసేన చాలా బలంగా పాటిస్తుంది